महाशिवरात्रि सदर्भंग मामूरी नागय्य रमादेवी मरी को प्रियांका वेंकटपुर वास्तव नूट पदहार रूपये देवस्था की वारी फ्रेंड्स इपड़े मैं इंत संगमेश्वर आलयानी कदा सो संगमेश्वर आलय इंत संघमें कदा सो इवा शिवरात्रि रोज मैं वचैमी इकड़ोसारी मैं चूस इक चूँ फ्रेंड्स इकोचे ऐसा तैयार लिंगम उ लिंगा चूँ फ्रेंड्स इक चूँ मन की लिंगा एंत अरेजार इक मन की फ्रेंड्स इक चूँ सारी अरेंजमेंट चूँ फ्रेंड्स इक मन की गजस्वामी अलंकरण गुड़ एंत अलंकरण चेसारो फ्रेंड्स इक मन की लिंगा अभिषेक फ्रेंड्स इकड़ मन मल्ल गर्भगुड़ी गर्भगुड़ी एंत अरेंजमेंट एटेशो एसार चूँ अलंकरण एट्लुन्नदि देवड़ की एंत मंदि भक्तुलु वस्तुन्नारु पोतुन्नारु ओकसारि चूडंडि इक्कड इदि फेमस अंडि इक्कड मनकि वच्चेसि इक्कड मनकि अय्यगारु उन्नारु ओकसारि शिवलिंगं चूडंडि अय्यगारु मी पेरु నా పేరు నాగార్జున శర్మ మా అప్పా నాయేంద్ర శర్మ ఆ వారి అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇదివరకు ఇక్కడికి వచ్చాము మొన్న మనం గుడిని చూసాం కదా ఒకసారి శివలింగాన్ని ఇక్కడ చూడండి ఓం సహస్ర హేరు జాపురుషః సహస్రాక్ష సహస్రపాద తమోవం విశ్వదవృత్వా అత్యదిష్టత శాంగులం పురుష ఏవేదగుం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం ఉదామృత్వ శేషారః యదన్నేనా నిరోహతే ఏదావానస్య మహిమా అదోద్యాయాగుష్ట పురుషః పాదో స్యేహ భవాత్మనః అదో విశ్వం విక్రామతో సాశరాణశనే అభి అస్మాత్ విరాడ జాయిత విరాజో అది పురుషః జాతో అత్యచ్చద పశ్చాత్ భో విమధో పురః యత్ పుల్హేన అభిషా దేవా యజ్ఞమ ధర్మదా संतोष्या सीताच्यं रेष्मैर्भ श्रद्धभिः सप्तास्या दम्पतयः त्रिसप्ततमिदः कृताः देवाय यज्ञं दद्वानाः अवद्धन् पुरुषं वशो यज्ञं रैदन्तात् साध्यादेशे अस्मात् फ्रेंड्स इप्पुडु मनं संगमेश्वर आलयं संघंलोनि मन गुड़ी चेयरमैन वाला कमिटी मेंबर्स उन्नारु फ्रेंड्स इप्पुडु मन इंत मुंदु गुड़ी अदेंटिदि ऐसु लिंगम चेप्पेसी गर्भगुड़ी लिंगम चूसाम कदा इप्पुडु मन गुड़ी गुरिंचि वीळ्ळ अरेंजमेंट्स एला चेस्तारु एंटिदि इक्कड चेयरमैन अन्नी विवरिस्तारु मन की ओकसारि चेयरमैन तो मात्लाडदाम ई रोजु संघम मंडल केंद्रंलो निर्मिंचिनटुवंटि संगमेश्वर स्वामी शिवालयं सुमारुगा 11वा शताब्दंलो काकतीयुलु कट्टिंचिनटुवंटि स्वयंभू लिंगम शिवालयं इक्कड निर्माणं चेयडं जरिगिंदि ई योक्क शिवालय निर्माणंतोने मा ग्रामंनकु संघम अने पेरु कूडा ప్రాచీనం నుండే రావడం జరిగింది సుమారుగా ఒక 800 సంవత్సరాల క్రితం ఈ యొక్క గుడిని నిర్మాణం చేయడం జరిగింది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏందంటే భక్తులు మా ఊరే గాని చుట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులైనా కూడా వారు కోరుకున్న కోరికలను వెంటనే శివుడు అంటే దాదాపుగా వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చే మహా భక్తులకు కూడా నేను ఉన్నానని ఆ యొక్క శివుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా మా యొక్క సంగమేశ్వర ఆలయంలో ఉంటుంది కాబట్టి ముమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా మా శివాలయానికి భక్తులు రావడం జరుగుతుంది మేము ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలను 8వ తారీఖు నుండి ఈ రోజు వరకు మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది దీనికి ముందుగా గుడిలో అలంకరణ ఊరు మొత్తం కూడా ఇది సౌండ్ సిస్టం గాని సీరియల్ బల్బ్స్ గాని తర్వాత సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఐసిలింగాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి కూడా ఎండ గాని
ఇలాంటి వాటర్ అన్నీ కూడా తగలకు వాటర్ కూడా అవైలబుల్ ఉండేటట్టుగా అందుబాటులో త్రాగునీరును ఇస్తున్నాం చుట్టు కూడా పందిర్లు వేసి ఈ యొక్క 4-5 రోజులు బ్రహ్మోత్సవాలను మేము ఘనంగా నిర్వహిస్తున్నాం దీనికి మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మా గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అందరం కూడా ముందుండి మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా ముందుండి సుమారుగా 20 సంవత్సరాల నుండి మాత్రమే ఇక్కడ ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం మరియు రాత్రి 1 గంట 2 నిమిషాలకు ఈ శివ పార్వతుల కళ్యాణాన్ని కూడా మా యొక్క కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది మా దగ్గర కూడా సుమారుగా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం మరియు ఈ మహాశివరాత్రి సందర్భంగా జాగారం ఉన్నటువంటి భక్తులకు కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మళ్ళీ ఉదయం 5 గంటల వరకు కూడా ఉండడం జరుగుతుంది రేపు ఉదయం 9 గంటలకు పూర్ణావితితో ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగించడం చేయడం జరుగుతుంది ఇప్పుడు చైర్మన్ గారు చెప్పింది విన్నారు కదండి ఇప్పుడు ఈ కమిటీలో ఎంత మంది ఉంటారు వీళ్ళందరూ చేసే కార్యక్రమాలు ఒకసారి మరి కమిటీలో సుమారుగా ఒక 50 మంది ఉండడం జరుగుతుంది మా గ్రామంలో ఉన్న అన్ని వర్గాల నుండి కూడా అందర్ని అన్ని కులాల నుంచి కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా యునానిమస్ గానే మా యొక్క కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కమిటీ కూడా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గాని అందరూ అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు గాని ఇక్కడ ఉన్నటువంటి మా ఆలయ ప్రధాన అర్చకుడు నాగేంద్ర ప్రసాద్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేయడానికి కూడా అందరూ కూడా మాకు సహాయ సహకారాలను అందిస్తారు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఒక బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అంత పెద్దన ఇక్కడ జరుగుతుందండి సో మీరందరూ కూడా శివరాత్రి ఎట్లా ఉత్సవాలు ఎలా జరుగుతారని చెప్పేసి మీరు ఈ గుడిని సందర్శించవచ్చు ఊరు సంఘం ఎంపీటీసీ వచ్చేసి మనకి ఈ గుడి గురించి ఒక పాట రూపంగా మన ఒక ఎంపీటీసీ ప్రజాప్రతినిధి అయి ఉండి గుడి గురించి ఇంత పాటగా పాడుతున్నారంటే సార్ మీ పేరు మెట్టుపల్లి మల్లయ్య సంఘం గురించి ఒక ప్రత్యేకమైన పాట పుట్టులింగమయ్యి వెలసినాడు సంగమేశ్వర స్వామి సంఘమందు మా ఊరిని కాపాడు దేవా మా ప్రజలను రక్షించు శివుడా స్వచ్ఛమైన దేవుడు మా చక్కని శంకరుడు గంగమ్మ శిరము పైన పార్వతీ ప్రక్కనుంది త్రినేత్రదారుడు త్రిశూలదారుడు తమరూకదారుడు బోలా శంకర పుట్టులింగమై వెలసినాడు సంగమేశ్వర స్వామి సంఘమందు మా ఊరిని కాపాడు దేవా మా ప్రజలను రక్షించు శివుడా ప్రజాప్రతినిధి కాకుండా ఒక బయాలజికల్ టీచర్ సార్ వచ్చేసి బయాలజికల్ టీచర్ వచ్చేసి సో ఇంకో ఏంటంటే కవిత్వాలు రాస్తారు రచయిత కూడా అందుకే మనకి ఇంత చక్కని పాట అందించారు ఈ వీళ్ళ సంఘము ఈ శివాలయం గురించి చూడండి ఇక్కడికి వచ్చే భక్తులకు ఏమన్నా చిన్న పొరపాటుగా హెడ్ఏక్ కానీ లేకపోతే వామిటింగ్స్ కానీ ఏదన్నా జరిగినా కూడా వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోయినా కూడా వాళ్ళకి ఓఆర్ఎస్లు తగిన మెడిసిన్స్ మన గవర్నమెంట్ నుండి ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ అంటే గుడికి వచ్చిన భక్తుల సౌకర్యార్థము ఏ ఇంత చిన్న కూడా హెల్త్ ఇష్యూ కాకుండా ఇక్కడ చూడండి వీళ్ళు మనకు వచ్చారు మేడం మీ పేరు కళ్యాణి మీరండి కవిత ఇప్పుడు మొత్తం నైట్ మొత్తం మీరు ఇక్కడే ఉంటారు కదా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఈ భక్తులు కూడా ఇంత కూడా ఏమాత్రం కూడా హెల్త్ ఇష్యూస్ కాకుండా ఇప్పుడు కరోనా కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళు చైర్మన్ గారు సంబంధించిన టీం మొత్తం కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరేంజ్మెంట్ ఇలా చేశారండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గుడి దగ్గర ఉన్నాయి వచ్చేసి మనకి ఇక్కడ ఏదో జాతర మనం మామూలుగా సమ్మక్క సారక్క జాతర లేకపోతే ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి జాతర ఇట్లా వెళ్తాం కదా ఆ జాతరకు వెళ్ళినట్టుగా ఇక్కడ చూడండి ఒకసారి మనకి అరే ఇక్కడ చూడండి దుకాణాలు బోందు లడ్డూలు ప్రసాదాలు కూడా ఇక్కడ మనకి పెడుతున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ భక్తులు ఎంత కోలాహలంగా సందడితో ఉన్నారు హాయ్ చెప్పండి ఒకసారి అని చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నాడు మొత్తం మళ్ళొకసారి మీకు
ఇక్కడ వచ్చేసి మనకి రాత్రిపూట భక్తులకి అక్కడ కళ్యాణం అయిపోగానే సాంస్కృతిక కార్యక్రమాల కోసం అక్కడ చూడండి సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి దేవాలయం కమిటీ వారు ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి సౌండ్ బాక్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మైక్ సెట్స్ అరేంజ్ చేశారని చెప్పాను కదండి మైక్ సెట్స్ బ్రదర్ మీ పేరు సంజీవ్ సంజీవ్ మీరు ఏంటిది ఏ మైక్ సెట్ ఇది సౌండ్ సిస్టమ్ ఆ సౌండ్ సిస్టమ్ పేరు ఏంటి సంజీవ్ సౌండ్ సంజీవ్ సౌండ్ సిస్టమ్ సంజీవ్ సౌండ్ సిస్టమ్ అవున కెమెరామెన్ పేరు కూడా సంజీవ్ ఎక్కడన్నా మీది పంచనగిరి పంచనగిరి మీరు ప్రతి ఇలాంటి కార్యక్రమాలకు అన్ని చేస్తారు బుడ్రాయిలకు మీటింగ్లకు శివరాత్రి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు చూశారు కదా మన సంగమేశ్వర ఆలయం గురించి ఈరోజు ఇదేనండి మన ముచ్చట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్.